అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీషో నుండి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే చూ చూపిస్తున్నానండి ఎందుకంటే మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది దానికోసమని పూజకి సంబంధించిన సామాన్లు అయితే తీసుకున్నాను అవి కూడా మీతో షేర్ చేద్దామని ఇక్కడ చూపిస్తున్నానండి ఆల్రెడీ మొన్నే ఒక వీడియో అయితే పెట్టానండి మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అనేవి అమ్మవారి ఫేస్ అనేది నేను మీషోలో అయితే తీసుకున్నాను వాటి వీడియో అయితే పెట్టాను దీని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసేయండి చూడండి ఇక్కడ నేను ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నాను అని చెప్పాను కదండి పూజకి సంబంధించినవి ఇక్కడ ముందుగా మీకు కలషం అనేది చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది మనకి పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ అలాగే ఆకులు పువ్వు ఎలా పడతామో అదే రకంగా వచ్చిందండి చొంబు అన్ని కలిపేసి వచ్చింది చూడండి ఇలాగే మొత్తాన్ని ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఇవి మనకి పువ్వులాగా అయితే ఇచ్చారండి మనము ఆకులు పెడతాం కదా ఇప్పుడు మామిడి ఆకులు కానీ లేదు అనుకుంటే తమలపా ఆకులు అయితే పెడతాం కదండి ఆ రకంగా అయితే ఇది ఇచ్చారు అలాగే ఇది చూడండి ఎంత బాగుంది ఎంత స్మాల్ ఎంత చాలా బాగుందండి చాలా చక్కగా ఇచ్చారు కొబ్బరికాయ అండి కొబ్బరికాయ మైదా ఉంటుంది కదా అది కూడా ఎంత చక్కగా ఇచ్చారు మనకి ఎగ్జాక్ట్గా కొబ్బరికాయ అయితే ఎలా ఉంటుందో అలాగే చిన్న కొబ్బరికాయ ఉంటే ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది చూడండి ఇది చొంబు అయితే ఇచ్చారండి అంటే కలశం అనేది ఇచ్చారు ఈ రకంగా ఇచ్చారు ఇది కూడా కోటింగ్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది చూస్తున్నా వెయిట్ అయితే బాగా వచ్చింది లైట్ వెయిట్ అయితే అస్సలు లేదండి వెయిట్ మాత్రం చాలా బాగుంది చూడండి ఈ రకంగా అయితే పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ పువ్వు అయితే చూపించారు కదా ఇదైతే నాకు ఆన్లైన్ ఇక్కడ మీషోలో వేరే రకంగా అయితే చూపించారు పువ్వు నాకు ఇక్కడ రావడం అనేది వేరేగా వచ్చింది ఇదే ఒకటి నాకు అక్కడ చూపించింది ఒకటి ఇక్కడ రావడము ఇంకొకటి ఇలాగా అనిపించింది చాలా బాగుందండి మనకి పూజ చేసేటప్పుడు డెకరేషన్గా మనం పక్కన పెట్టేసుకోవచ్చు అంటే లేదు అనుకుంటే మీరు పూజ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు డెకరేషన్ ప్రాసెస్గా యూజ్ చేశారంటే చాలా బాగుంటుందండి చూడడానికి అలాగే ఇందులోనే మీషోలో ఆరతి ఇస్తుంటాం కదండి ఆరతి అనేది మనం ప్లేట్ ఉంటుంది అలాంటిది అయితే తీసుకున్నాను కానీ ఇక్కడ నాకు నేను జర్మన్ సిల్వర్లో అయితే వస్తుంది అనుకున్నాను కానీ ఇక్కడ స్టీల్ అయితే వచ్చిందండి ఇదేమంతా బాగా అయితే అనిపించలేదు చూడండి ఇక్కడ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి స్టీల్ అయితే ఇచ్చారు నాకు అక్కడ మీషోలో చూసేటప్పుడు జర్మన్ సిల్వర్లో ఏ రకంగా ఉంటుందో అదే రకంగా అయితే అనిపించింది కానీ ఇక్కడ ఏమంత బాగా అనిపించలేదు కానీ డిజైన్ కానీ చాలా బాగుంది డిజైన్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనం అగరబత్తులు పెట్టుకోవడానికి దీపం పెట్టుకోవడానికి అలాగే ప్రసాదం పెట్టుకోవడానికి కూడా బౌల్ అనేది ఇచ్చారండి చూడడానికైతే లుక్ అయితే చాలా బాగుంది కానీ స్టీల్ కాబట్టి నాకేమో అంత పెద్దగా నచ్చలేదండి మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవాలంటే కనుక తప్పకుండా తీసుకోండి చూడండి ఇక్కడ మరొకటి కూడా చూపిస్తాను మీకు కలషం అండి ఇక్కడ కలషం చూ తీసుకున్నాను అది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఇక్కడ ఇస్తాను అలాగే దీని ప్రైస్ కూడా ఇక్కడ ఇస్తుంటాను చూడండి ఎర్మన్ సిల్వర్లో అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నిట్లో అయితే నాకు బాగా నచ్చిందండి ఇది చాలా క్యూట్గా చాలా బాగుంది కానీ స్మాల్ చాలా చిన్నది వచ్చింది కలషం అనేది కొంచెం పెద్దది వస్తుంది అనుకున్నాను కానీ చాలా చిన్నది ఇచ్చారు మీకు పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి మనకు మీషోలో ఎలా అయితే చూపించారని పిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ అని అలాగే ఇక్కడ డిజైన్ గానే చాలా బాగా ఇచ్చారు చూడండి విఘ్నేశ్వరిది డిజైన్ అనేది ఇచ్చారండి ఇక్కడ పూజ చేసేటప్పుడు మనకి కలషం అనేది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి మనకి మనకు అచ్చం వెండి కలుషం ఎలా ఉంటుందో అదే రకంగా అదే విధంగా ఉందండి కానీ కొంచెం చిన్నది ఉంది అంటే లైట్ వెయిట్ అయితే అస్సలు లేదండి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది మంచి ప్రోడక్ట్ అంది ఇది మాత్రం చాలా బాగా నచ్చింది తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా తీసుకోండి చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫినిషింగ్ అనేది ఇంతేనండి ఈ రోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్